మీనరాశి వారికి అనుకున్నటువంటి కార్యక్రమాలు అనుకున్న విధంగా చేయలేకపోయినా 190 పాలు విజయం సాధించగలుగుతారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న విషయాలు, వృత్తి ఉద్యోగాల పరంగా చేసుకోవాల్సిన మార్పులు చేర్పులు, వీటిల్లో పురోగతి కనపడుతుంది. సంతాన సంబంధ విషయాల్లో పురోగతి బాగుంటుంది. వైద్య విద్య, సాంకేతిక విద్య మొదలైన విషయాల్లో ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో విజయవంతమైన ఫలితాలు సాధించగలుగుతారు. వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి చేసే ప్రయత్నాల వల్ల పరోక్షమైనటువంటి లాభాలు ఉంటాయి. ప్రత్యక్షమైన లాభాలు రావడానికి ఇంకా కొంత సమయం పడుతుంది. పెట్టినటువంటి పెట్టుబడి లాక్కోవడానికి, వెనక్కి తెచ్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. అందులో ఈ వారం విజయవంతమైన ఫలితాలు పొందగలుగుతారు. వ్యాపార సంబంధమైన విషయాల్లో నూతనమైన ప్రోడక్ట్స్ మీరు ఇంట్రడ్యూస్ చేసినవి ప్రజల్లో మంచి ప్రఖ్యాతి చెందుతాయి, సానుకూలమైనటువంటి మంచి లాభాలు చేకూరుతాయి, రాజకీయపరమైన నిర్ణయాలు కూడా లాభిస్తాయి. నమ్ముకున్నటువంటి రాజకీయ పార్టీలో ఉండటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని చాలా ఆలస్యంగా తెలుసుకుంటారు. ముందుగా ఎవరైనా చెబితే వాళ్ళ మీద మీరు కోపడతారు, విసుక్కుంటారు. వాస్తవాలు పక్కన పెట్టి మీ ముఖశుద్ధి కోసం, మీ ముఖశుద్ధి కోసం అబద్ధాలని మంచిగా చెప్పేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మీకు సన్నిహితులు కావటం చాలా దురదృష్టకరం. ఏది ఏమైనా పరిస్థితులు బేరీజు వేసుకొని వాస్తవ దృష్టితోటి ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ఉపచరిత్య కూడాను అష్టములు కథలతోటి దీపారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు, మహాచిత్తపుడితోటి సిద్ధగతంతోటి మీ ఇష్టమైన దేవతకి, మీ ఇష్టమైన దేవుడికి అభిషేకం చేయటం వల్ల మహత్తరమైన ఫలితాలు ఉంటాయి. పూజా కార్యక్రమాల్లో పరిమళ గంధాన్ని, సుగంధ సిద్ధ గంధాక్షితల్ని ఉపయోగించండి, మేలు జరుగుతుంది. ఈ రాశిలో జన్మించినటువంటి వారికి వైలెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.